ఈ వీడియో అయితే చాలా కామెడీగా ఉండబోతుందండి. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మొక్క ఎండ అసలు పెరగట్లేదు, ఆకి ఎదిగినప్పుడు అలా నువ్వు తినేస్తున్నావు ఏంటి? నేనే తినేస్తున్నాను నాకు ఆకలి వేసినప్పుడు అలా. ఆకలి అంటే గుర్తొచ్చింది. ఏవండి చెప్పేంటో? మరి అది అదండి. మరి ఏదో అవసరం ఉంటే కానీ పిలవగానే నచ్చకుండా ఏంటో చెప్పు. అవసరమా? అవసరం ఏం లేదండి, ఏం కూర వండుదామని అడుగుదాం అనుకుంటున్నాను అంతే. ఏంటో ఎప్పుడు లేని కొత్తగా నన్ను అడుగుతున్నావు, ఎప్పుడు నీకు ఇష్టం వచ్చింది కదా వండుకుంటా. ఏదో ఈ రోజు మీకు నచ్చింది వండుదామని, ఏం కర్రీ వండమంటారో చెప్పండి. అయితే బంగాళం ఫ్రై పెట్టి చారు పెట్టే, బంగాళం మాత్రం క్రిస్పీగా రావాలి. ఇప్పుడు బంగాళదుంపలు క్రిస్పీగా అంటే రావండి, వేరేది ఏదైనా చెప్పండి. అయితే బిర్యానీ ఉండే, నీ చేత బిర్యానీ ఉండి చాలా రోజులు అయింది కదా. నాకు ఇప్పుడు ఉండే ఓపిక లేదండి. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అడగడం, ఏదో నువ్వే వండుకోవచ్చు కదా. మరి మీరు పాపం ఆశగా బిర్యానీ అడిగారు కదండి. మరి నువ్వు ఓపిక లేదన్నావు కదే. నాకు ఓపిక లేదు కానీ బిర్యానీ షాప్ వాడు కోపుకుంటుంది కదండి, వాడు వండుతాడు కదా. వాళ్ళు చేస్తే మనకెందుకు ఇస్తారా? డబ్బులు ఇస్తే ఇస్తారు కదండి. అబ్బా ఇప్పుడు అర్థమైంది తెలివి నాకు. డైరెక్ట్ గా బయట నుంచి బిర్యానీ తేండా అనుకున్నా, నానోటి నుంచే బిర్యానీ అనిపించావే, ఎంత తెలివి ఎక్కడి నుంచి ఉంది నీకు? ఏదో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక వచ్చేయాలండి, వెళ్ళి బిర్యానీ తీసుకురండి. అయినా అస్తమా బయట ఫుడ్ ఎందుకు, బయట ఫుడ్ అంత మంచిది కాదు. హా రోజు మనం మంచి హెల్దీ ఫుడ్స్ తినేస్తున్నామని వెళ్ళి తీసుకురండి. నువ్వింక మారవే బాబు. అయ్యి ఈరోజు బిర్యానీ వస్తుంది, బిర్యానీ నాకు కుమ్ము కొమ్మచ్చు. హాయ్ అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హై పేరుతో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు తెలియాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళలో 60% మంది అన్ఎంప్లాయీస్గానే ఉండిపోతున్నారు. ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా 15K లేదా 20K శాలరీతో బ్రతికేస్తున్నారు. మరి జాబ్స్ లేవా అంటే ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం 2023 కల్లా 30 లక్షల పైగా జాబ్స్ ఉంటాయి. పోనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడం కష్టమా అంటే మిగతా వాటితో పోలిస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే లెస్ కాంపిటీషన్స్తో జాబ్స్ ఈజీగా వస్తాయి. కానీ చాలామంది అన్ఎంప్లాయీస్గా ఎందుకు ఉండిపోతున్నారు? దీనిని ఫిల్ చేయడానికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో సర్టిఫికెట్స్ ఇచ్చే చాలా కోర్సెస్ ఉన్నాయి, కానీ జాబ్స్ ఎందుకు రావడం లేదు? సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ సిఎస్సి వాళ్ళకి జాబ్స్ వస్తుందని మాత్రమే మనం అనుకుంటాం. కానీ సాఫ్ట్వేర్లో డిగ్రీకి బ్రాంచ్కి సంబంధం లేకుండా కంపెనీకి సరిపడే స్కిల్స్ ఉంటే సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మోస్ట్లీ థియరాటికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు, కానీ మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర. రీసెంట్గానే 450+ కంపెనీస్లో 1000 ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ బ్రాంచ్ కానీ డిగ్రీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సీజేపీఏకి కానీ ఎటువంటి సంబంధం లేకుండా హై పేడ్తో జాబ్స్ తెచ్చుకున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబట్టి వీళ్ళు హై పేడ్లో జాబ్స్ తెచ్చుకున్నారు. అసలు వీళ్ళు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం నేర్చుకుంటే ఇంత హై పేడ్తో జాబ్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి సీసీబీపీ వెబ్సైట్లో బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి. సో సీసీబీపీ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ఇప్పుడే తెలుసుకోండి. పొద్దు ప్లేట్లు తీసుకురావే.
నో 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 వసే వసే ఆ తిన్నేంటే వాళ్ళకం ఏంటే ఆ బిర్యానీ అందంగా ప్లేట్లేసి తినచ్చు కదా అంత కంగారందుకే ఒకవేళ మొత్తం తినలేకపోతే పాడేసుకోవాలి కదా అదే కొంచెం ప్లేట్లు తీసుకుంటే సాయంత్రం ఆకలిసినప్పుడు తింటావు కదా నేను పొట్టలో మొత్తం తినేస్తానండి నేనేం పాడేను అయినా మీలో ప్లేట్లో వేసుకున్నాం అనుకో మళ్ళీ ప్లేట్ కడుక్కోవాలి నీళ్ళు వేస్ట్ సబ్బు వేస్ట్ అదే ఇలా అయితే పేపర్ తర్వాత పాడేసుకోవచ్చండి సర్లే బాబు ఉల్చెట్టిన గిన్నె తీసుకురా గిన్నె మళ్ళీ గిన్నె ఎందుకు సబ్బు వేస్ట్ నీళ్ళు వేస్ట్ అనకే నేను మిగిలిన చండాలంగా తెల్లనే వెళ్ళి గిన్నె తీసుకురావే ప్రశాంతంగా నన్ను బిర్యానీ కూడా తిన్నెవరు మళ్ళీ ఇది వేడిపోద్ది ఇదిగోండి వసే ఎలాగో వంటగదిలోకి వెళ్ళా కదా నువ్వు కూడా గిన్నె తెచ్చుకోవచ్చు కదా చూడు ప్లేట్లో చండాలంగా ఎలక్ట్కున్న ఉల్చెట్ని కవర్తోని నాలా అందంగా తినచ్చు కదా ఎలాగో ఇంట్లో వండుకుంటే ఖచ్చితంగా ప్లేట్లో పెట్టుకునే తినాలి కానీ ఇలా రెస్టారెంట్ నుంచి తెచ్చుకుని తింటున్నామని ఫీలింగ్ రావాలంటే ఇలా తింటేనే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిచి నాకంత ఫీలింగ్ ఏం వద్దులే అమ్మ నేను ఎలాగే తింటాను నువ్వు అలాగే తిను నా ఒక్క కంచానికి నీకు నీళ్ళు ఏమి అయిపోవాలి మీకు ఏది ఎలా తినాలో ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేయాలో రాదండి నన్ను చూసి నేర్చుకోండి కర్మరా బాబు Acho chango e వసే సౌండ్స్ ఏంటి తినడం ఏంటంటే కొంచెం నీట్గా తినమే నాకు చాలా చిరాగ్గా ఉంది చెప్పా కదండి మీకు ఫుడ్ తినడం రాదని అందరూ ఉన్నప్పుడు ఎలాగో చచ్చినట్టు నీట్గానే తినాలి కానీ ఎవరు లేనప్పుడు ఇలా తింటేనే బాగుంటుంది చిచి నీకు బాగుంటుందేమో నాకు చూడడం మాత్రం చాలా అసహ్యంగా ఉంది బాబు నేను బయటికి వెళ్ళి తింటానే బాబు నువ్వు ఎక్కడే తిను సో ఇంకెందుకు లేట్ మీరు కూడా హైపేడ్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీడమ్ అని క్లిక్ చేయండి మీరు హైపేడ్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలో మా కెరీర్ ఎక్స్పర్ట్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి